షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్ల సిమ డబల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్ల సిమ టూ ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేస్తుంది సహజంగానే టిడిపి జనసేన ప్రశాంత్ కిషోర్ గతంలో ఇష్టం వచ్చినట్టు తిట్టిన వారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను భారీగా సర్కులేట్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ దుర్మార్గుడని ఆయన సమాజాన్ని చీల్చున్నాడు కులాల వారి కానీ ఆయన వ్యూహాల వల్ల చాలా జరగకుండా జరుగుతున్నాయని ఇలా టీడీపీ అనుకూల మీడియా ప్రశాంత్ కిషోర్ విలన్ నెంబర్ వన్గా చూపాయి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ ఓడిపోతున్నాడు అది కూడా భారీగా ఓడిపోతున్నాడని చెప్పడంతో ఇక ప్రశాంత్ కిషోర్ హీరో నెంబర్ వన్ అయిపోయాడు సో విలన్ కాస్త హీరోగా మారిపోయాడు సో ప్రశాంత్ కిషోర్ అన్న వ్యాఖ్యల లోతుపాత్రలోకి వెళ్ళే ముందు అసలు ప్రశాంత్ కిషోర్ సాధించింది ఏంటి ఆయన చరిత్ర ఏంటి అనేది కూడా మనం చూడాలి ఎస్ ఆయన ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో పొలిటికల్ కన్సల్టెన్సీ అనే ఒక కొత్త వ్యవస్థకు ఆద్యుడు కానీ ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన వ్యవస్థ ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ డబ్బులిస్తే ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా వాళ్ళ క్లయింట్ల విజయానికి తోడ్పడతాడు ఇక్కడ సిద్ధాంతాలు లేవు విలువలు లేవు రాజకీయ విధానాలు లేవు అందుకే పరస్పర విరుద్ధమైన రాజకీయ శక్తులతో కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు మీరు రెండు వేల పద్నాలుగు వరకు నరేంద్ర మోడీకి పనిచేశాడు తర్వాత ఆయన బద్ద విరోధులైనటువంటి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపాడు ఏకంగా కాంగ్రెస్లో చేరుతానని అన్నాడు అలాగే పంజాబ్లో యూపీలో కాంగ్రెస్తో పనిచేశాడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో తమిళనాడులో కాంగ్రెస్ కూటమిలో భాగమైన డిఎంకేతో పనిచేశాడు ఆంధ్రప్రదేశ్లో ఏ కూటమితో లేని జగన్మోహన్ రెడ్డితో పనిచేశాడు సో ఇలా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఆ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకు అంటే కాంగ్రెస్ ఓటమికి పనిచేశాడు ఇలా కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ గెలుపుకు బీజేపీ గెలుపుకు బీజేపీ ఓటమికి ఇలా ఎన్నికకు ఎన్నికకు మధ్య తన పూర్తి వైఖరి మార్చుకొని సభం ప్రశాంత్ కిషోర్ చూపెట్టాడు ఇప్పటిదాకా అందువల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో టీమ్ ఐపాక్ పనిచేసింది ఏకంగా ప్రశాంత్ కిషోర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభల్లో కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఒక కేవలం రాజకీయ వ్యూహకర్తగానే పరి మా పరిమితం కాలేదు ఆయన సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక రకాల సమాచారం ఆయన చేతిలో ఉంటుంది ఇప్పటికీ కూడా ఆయన ఫౌండర్గా ఉన్న ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది సో ఆ ఐపాక్తో తనకు సంబంధాలు లేవని అంటాడు అదే ఐపాక్లో ఒక విభాగం బీహార్లో జన్ స్వరాజ్ అభియాన్ అని ప్రశాంత్ కిషోర్ పాదయాత్రను నడిపిస్తోంది కాదండి అందువల్ల అటు ఐపాక్తో ఆయన సంబంధాలు ఉన్నవా లేవా అన్నది కూడా వివాదం ఈలోగా టీడీపీతో సంబంధాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి మూడు గంటల పాటు చర్చించి అవి ఎయిర్పోర్ట్లో లొకేష్తో పాటు వస్తున్న ఫోటోలు సెలెక్టివ్గా లీక్ చేసి టీడీపీకి నేను ఇప్పుడు వ్యూహకర్తగా లేను అని అన్నాడు సో వైసీపీతో పనిచేసి వైసీపీతో ఇప్పటికీ ఆయన టీం పనిచేస్తున్న సమయంలో ఆయన టీడీపీ నాయకత్వంతో చర్చలు జరపడమే అనైతికం నువ్వు ఉంటే ఎవరి వైపు అనో ఒక్కవైపు ఉండు నువ్వు కోర్టులో ఒక తరఫున కేసు వాదిస్తూ అటువైపు వారితో మాట్లాడామనుకోండి దాన్ని ఏమని అంటారు అది అన్ప్రొఫెషనల్ కూడా అవుతుంది కదా ఇక ప్రశాంత్ కిషోర్ ప్రతి ఎవరిని ఎన్నికల్లో సపోర్ట్ చేస్తే ఎవరి ఎన్నికలకు పనిచేసినా వాళ్ళు గెలుస్తారు అన్నది ఒక భావన అది మెజారిటీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మధ్య పనిచేసిన పార్టీ గెలిచిన మాట నిజం లేదా తనకున్న అవగాహనతో గెలవగలిగే క్లాంట్లనే ఆయన ఎంచుకున్నాడో కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్తో కూడా ఆయన చర్చలు జరిపాడు తర్వాత బీఆర్ఎస్కు ప్రశాంత్ కిషోర్కు మధ్యలో చెడి ఎలెక్కడ చెడిందో తెలియదు అలాగే మీకు చాలామంది ఆయనను అడుగుతున్న కూడా ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను మేము అందరితోనూ పరిచయము అని అంటే గెలవగలిగే సత్తా ఉన్న వాళ్ళని గుర్తించి వారికి తన సేవలు అందించడం ద్వారా తన సక్సెస్ రేట్ను పెంచుకోవడం అంటే కార్పొరేట్ కాలేజీల లాగా బాగా మెరిటోరియస్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకు రుద్ది వాళ్ళకు సీట్లు తెచ్చుకొని మళ్ళీ ఆ సీట్లను మార్కెటింగ్ చేసుకోవడం ఆ రకమైన రాజకీయ వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ అనుసరిస్తూ వచ్చాడు అది అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ పనిచేసిన ప్రతి చోట గెలవలేదు యూపీలో కాంగ్రెస్కి పనిచేస్తాడు గెలవలేదు గోవాలో తృణమూల్ కాంగ్రెస్కు దాదాపు ఏడాదికి పైగా పనిచేశాడు కానీ తృణమూల్ కాంగ్రెస్లో గోవాలో వచ్చిన రిజల్ట్ ఏమీ లేదు అందువల్ల ప్రశాంత్ కిషోర్ పనిచేసిన ప్రతి చోట విజయం సాధించిన చరిత్ర అంతటా ఉన్నదనుకుంటే పొరపాటు ఆయనే ఎన్నికల్లో ఎవరు గెలిపించే కెపాసిటీ ఉంటే ఆయన బీహార్ ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు ఆల్రెడీ ఆయన బీహార్లో కూడా పాదయాత్ర మొదలుపెట్టాడు అక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఆయన పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నాడు తానే ముఖ్యమంత్రి కాగలిగేటప్పుడు ఇంకోని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉండదు ఇక ఆయన రాజకీయ కన్సల్టెంట్గానే లేడు రాజకీయ నాయకుడిగా కూడా మధ్యలో అవతారం ఎత్తాడు జేడియూలో చేరాడు జేడియూకి వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు తర్వాత కాంగ్రెస్తో చర్చలు జరిపారు కాంగ్రెస్లో చేరుతాడని కూడా అన్నారు జనరల్ సెక్రటరీ ఎలక్షన్స్ అని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ మొత్తం తన చేతిలో పెట్టాలని ఇలా కాంగ్రెస్తో కూడా చర్చలు జరిపారు ఇప్పటికీ కూడా ఆయన అనేక ఇంటర్వ్యూలు తాను ఐడియాలజికలీ క్లోజర్ టు కాంగ్రెస్ అని కూడా మొన్న ఇటీవల ఇంటర్వ్యూలు కూడా చెప్పారు అందువల్ల ఆయన ప్యూర్ ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెంట్గానే కాకుండా మధ్య మధ్యలో పొలిటిషియన్ అవతారం కూడా ఎత్తుతూ ఉంటాడు ఆ పొలిటీషియన్ అవతారం కూడా చాలామంది లాగానే ఆ పార్టీ ఈ పార్టీ మారుతూ ఉంటాడు సో ఈ రకమైన నేపథ్యం ఉన్న ప్రశాంత్ కిషోర్ చేసే వ్యాఖ్యలకు ఎంత మేరకు క్రెడిబిలిటీ ఉంటుంది అది జగన్ ఓడిపోతాడన్నా లేదా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్నా కూడా దానికి క్రెడిబిలిటీ ఏంటి ఇంకోటి ఆయన ఇవాళ చేసిన వ్యాఖ్యలతో జగన్ విల్ లూజ్ బిగ్ భారీగా ఓడిపోతాడు అన్నాడు సో జగన్ ఓడిపోతాడో లేదో అది ఎన్నికల తర్వాత తెలుస్తుంది కానీ దానికి ప్రాతిపదిక ఏంటి అన్నప్పుడు నా దగ్గర డేటా లేదు నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ నా గట్ ఫీలింగ్ చెప్తున్నా అంటాడు సో ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు నాకు అనారోగ్యం ఉంది అంటారు ఏం చేస్తారు డాక్టరు నాలుగు టెస్టులు రాసి ఆ టెస్ట్ల రిజల్ట్స్ ఆధారంగా లేదా మిమ్మల్ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ టెస్టులు వాటిని పెట్టుకునే కెపాసిటీ లేదు అనుకున్నారనుకోండి కనీసం నీ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి నీ గు నీ గురించి డేటా తీసుకొని నీకు ఉన్న అనారోగ్యం గురించి ఒక అంచనా వస్తాడు సో అనారోగ్యం అంచనా వేయడానికి నేను క్లినికల్ ఎగ్జామినేషన్ అన్న చేయాలి నీతో పేషెంట్తో మాట్లాడిన మాట్లాడాలి లేదా పేషెంట్కు డయాగ్నాస్టిక్ టెస్ట్లన్నా జరపాలి ఏది లేకుండా పేషెంట్ని చూడడంతోనే నా గట్ ఫీలింగ్ నీ క్యాన్సర్ ఉన్నది అనడం కో అది డాక్టర్ అయితే ఆ గట్ ఫీలింగ్లతో క్యాన్సర్ ఉన్నదని చెప్పరు గట్ ఫీలింగ్లతో మీకు నీవు పైకి అని చెప్పారు కదా గట్ ఫీలింగ్ ఉండొచ్చు గట్ ఫీలింగ్తో చెప్పేది బహుశా ఇది ఆర్డినరీ ఫీవర్ అయి ఉండొచ్చు వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు అని గట్ ఫీలింగ్తో చెప్తారు కానీ గట్ ఫీలింగ్తో క్యాన్సర్ అని చెప్పారు అందువల్ల ప్రశాంత్ కిషోర్ గట్ ఫీలింగ్తో రాజకీయ పరిస్థితులు విశ్లేషించవచ్చు కానీ రాజకీయ ఫలితాన్ని చెప్పేస్తున్నాడు అది కూడా కంక్లూజివ్గా చెప్తున్నాడు అంటే వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది అని చెప్తున్నాడు ఒకటి ఆ చెప్పడానికి ప్రాతిపదిక లేదని ఆయనే అంటున్నాడు నా దగ్గర డేటా లేదు ఫస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ లేదు అంటాడు మరి ఏది మీరు చెప్తున్నా అంటే నా గట్ ఫీలింగ్ అంటాడు నేను ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిశీలించడం లేదని కూడా అన్నాడు నేను అసలు ఈ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ఫీల్డ్లోనే లేదు అన్నాడు నిజం కూడా ఆయన బీహార్లో పాదయాత్ర చేస్తున్నాడు సో బీహార్లో పాదయాత్ర చేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించడం కూడా లేదు కేసు ఆయన గతంలో వైసీపీకి పనిచేశాడు చాలా అనుభవం ఉంది కానీ ఎంత అనుభవం ఉన్నవారైనా ఆయన ప్రత్యక్షంగా రాజకీయాలను స్టడీ చేయకుండా అర్థం కాదు ఎందుకంటే మనకు తెలుసు రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి తెలంగాణలో చూసాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అరవై సీట్లతో అధికారంలోకి వస్తుందని ఒక రెండు నెలల ముందు కూడా ఎవరు ఊహించలే కాంగ్రెస్ కూడా ఊహించలే ఆ స్థాయిలో రాజకీయ వాతావరణం మారుతుంది అందువల్ల రెగ్యులర్గా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ను స్టడీ చేయకుండా ఓ కంక్లూజన్కి రాలేదు అది సర్వేల ద్వారా చేస్తావా విస్తృతంగా పర్యటించేస్తావా ఎక్కు చాలామందితో మాట్లాడి చేస్తావా సమ్ బేసిక్ అయితే ఉండాలి అది డేటా ఉంటుందా లేదా పర్సనల్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఏది లేకుండా నా గడ్ ఫీలింగ్ అని ప్రశాంత్ కిషోర్ అంటే ఆశ్చర్యం కలిగించింది అది నిజమావదా తర్వాత గతి ఆయన చెప్పిన ప్రిడిక్షన్ నిజమవుతుందా కాదా కొన్నిసార్లు ఇప్పుడు నిజ ప్రిడిక్షన్ నిజమైనంత మాత్రాన నిజం కానంత మాత్రం దాని శాస్త్రీయత అనేది కాదు అసలు నీ బేసిస్ ఏంటి వాట్ ఈజ్ యువర్ బేసిస్ ఫర్ దిస్ అసెస్మెంట్ ఇక ఆయన కొన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పాడు ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవరు అని అదే నిజమైతే అసలు ఏ రాజకీయ నాయకుడు ఎందుకు ఈ వందల కోట్లు వేల కోట్లు అప్పులు చేసి పథకాలు అమలు చేస్తాడు భారతదేశంలో ఈ ఫ్రీవీ కల్చర్ ఎందుకు వస్తుంది ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు పథకాల వల్ల ఓట్లు పడకపోతే ఇంత కష్టపడి రాజకీయ నాయకులు పథకాల వేటలు ఎందుకుంటారు తెలంగాణలో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఎందుకు హామీ ఇస్తుంది పోనీ చంద్రబాబు నాయుడు ఎందుకు తాను అమ్మఒడి జగన్ ఒక్కరికి ఇస్తా అంటే ఇద్దరికి ఇస్తా ఎందుకు హామీ ఇస్తాడు పథకాలు ఓట్లు పడవని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఆ పనిచేస్తాడా అందువల్ల పథకాలు ఓట్లు పడతాయా పడాయా అంటే ఓవరాల్ పొలిటికల్ కాంటాక్స్ని బట్టి ఉంటుంది ఆ పథకాలు అమలు చేసే వ్యక్తి విశ్వసనీయతను బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో ఆయనకు డెవలప్మెంట్ ఇమేజ్ ఉంది రిఫార్మ్స్ ఇమేజ్ ఉంది ప్రైవేటైజేషన్ ఇట్లాంటివి ఇమేజ్ సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు చెబితే ఐటీ ఇమేజ్ ఉంది డెఫినెట్గా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది కానీ వెల్ఫేర్ స్కీమ్స్ విషయానికి వచ్చే వరకు టీడీపీకి ఆ క్రెడిబిలిటీ లేదు ఎందుకంటే ఆయన పద్నాలుగేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొమ్మిదేళ్ళు పాటు ఐదేళ్ల పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయొచ్చు కానీ ఆయన తొమ్మిదేళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను తీవ్రంగా వ్యతిరేకించాడు ఉచిత విద్యుత్ అయితే ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపైన బట్టలు వేసుకోవాలని కూడా అన్నాడు సో అందువల్ల రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పథకాల అమలు వల్ల వస్తున్న సపోర్టే కాదు పథకాల విషయంలో వారి వారికి ఆ బ్రాండ్ ఉన్నది నీ బ్రాండ్ను పట్టి నువ్వు చేసే పని అమలు పోతుంది ఇప్పుడు మారుతి వాడు కార్ల బ్రాండు చాక్లెట్ల వ్యాపారం చేశాను అనుకోండి సో బ్రాండ్ కార్ల బ్రాండ్తో చాక్లెట్ల వ్యాపారం చేస్తే వెంటనే సక్సెస్ కాడు సో మంచి చాక్లెట్ తయారు చేస్తే అప్పుడు సక్సెస్ అయ్యాడు అందువల్ల ఎవరికి బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు బ్రాండ్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వెల్ఫేర్ అందువల్ల వెల్ఫేర్ పైన ఆ బ్రాండ్ ఉంది కనుకనే ఆయనకు అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది రాజశేఖర రెడ్డికి అదే అడ్వాంటేజ్గా మారింది అందువల్ల పథకాలు వల్లనే ఎన్నికల్లో గెలవ గెలుస్తారు అని నేను కూడా అన్నాను ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజం పథకాల వల్లనే గెలవరు కానీ పథకాలు ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటే పథకాలకు ఏమీ ఉండదు పథకాలకు ఏ సంబంధం ఉండదు రాజకీయాలకు అంటే అసలు ఈ పథకాల గురించి ఏ నాయకుడు ఆలోచించరు కదా ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా లాభార్థి పాలిటిక్స్ అని యోగి బీజేపీకి కూడా చేస్తుంది కదా ఇప్పుడు బీజేపీ క్యాంపెయిన్లో మీరు చూడండి ఏం చెప్తున్నారు మేము ఇన్ని టాయిలెట్స్ కట్టించాం ఇంతమందికి గ్యాస్ స్టవ్లు ఇచ్చాం ఇంతమందికి కరెంట్ ఇచ్చాం ఇదే చెప్తున్నారు కదా సో ఎనభై కోట్ల మందికి మేము ఉచిత రేషన్ ఇచ్చాం అని నరేంద్ర మోడీ చెప్పుకోవడం లేదా అంటే హిందుత్వ ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నా కూడా తిరిగి తన లాభార్థీ పాలిటిక్స్ అంటారు అంటే పథకాల లబ్ధిదారులను ఆర్గనైజ్ చేసే పని చేస్తున్నారు అందువల్ల ప్రశాంత్ కిషోర్ పథకాల వల్ల ఏమీ జరగదు అనే పొలిటికల్ కంక్లూషన్ కరెక్ట్ కాదు పథకాలే గెలిపించదు అనే విషయంలో నిజం అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క పథకాలపైన ఆధారపడుతున్నాను అనుకోను ఆయన అనుకూలంగా సోషల్ ఇంజనీరింగ్ ఇటీవల సామాజిక న్యాయ సాధికార యాత్రలు ఎందుకు జరిపారు కొన్ని తన వెనకాల ఉన్నటువంటి కమ్యూనిటీ కులాలని అంటే ఆర్థికంగా సామాజికంగా అణగారిన కులాల వారు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల ఉన్నారు వారి మద్దతు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కు బలం అఫ్ కోర్స్ ప్రశాంత్ కిషోర్ అన్నట్లు అర్బన్ ఏరియాస్లో ఈ ఫ్రీబీ కల్చర్ పైన ఉచితాలపైన సంక్షేమ పథకాలపైన అసంతృప్తి ఉండొచ్చు అందువల్ల అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేటెడ్ యూత్ యాస్పిరేషనల్ క్లాసెస్ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు నిజంగానే ఉపాధి డెవలప్మెంట్ కోరుతారు పెట్టుబడులు మౌలిక వసతులు కోరుతారు కానీ అదే సమయంలో ఆ అసంతృప్తి పట్టణ ప్రాంతాల్లో ఉన్నమాట చెప్ ఇప్పటికి కూడా సో గ్రామీణ ప్రాంతాల్లోమో పథకాల ప్రభావం ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి ఉపాధి అనే అంశాలపైన అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాయలసీమతో సహా మూడు స్థానాలు గెలుచుకుంది అది అసంతృప్తి ఉంది అన్నదానికి అదొక ఇండికేషన్ అందువల్ల రాజకీయాల్లో మనము ఒక్కటి పనిచేయదు అని కంక్లూడింగ్గా చెప్పలేము సో డెఫినెట్గా ప్రతి అంశానికి ఒక పరిమితి ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది ఆ పరిమితిని అర్థం చేసుకోవాలి ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి అందువల్ల ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ అన్నిటికీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఒక రాజకీయ పార్టీ భారీగా గెలుస్తుంది ఒక రాజకీయ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అని ఇచ్చే స్టేట్మెంట్ రాజకీయ నాయకుల స్టేట్మెంట్లు రాజకీయ విశ్లేషకులు రాజకీయ వ్యూహకర్తలు ఎప్పుడు కూడా ఆ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వకూడదు రాజకీయ వ్యూహకర్త తన క్లయింట్కు చెప్పచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ క్లయింట్ అనుకో ఆయన చెప్పే హక్కు వెనకుంటుంది ఎందుకంటే తన క్లయింట్ తరఫున ఆయన ప్రమోట్ చేస్తాడు కానీ నేను చంద్రబాబు నాయుడుతో పనిచేయడం లేదంటాడు మళ్ళీ టీడీపీ భారీగా గెలుస్తుంది వైసీపీ భారీగా ఓడిపోతుంది అంటాడు సో పని చేసినప్పుడు నీకు చెప్పిన హక్కు ఉంటుంది ఇఫ్ యూఆర్ క్లయింట్ నీ నీవు కన్సల్టెంట్ వాళ్ళ క్లయింట్ కనుక నీ క్లయింట్ తరఫున మాట్లాడవచ్చు అది ఏదీ లేకుండా ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయాలపైన ప్రభావితం చేసే విధంగా ప్రజల తీర్పును కంక్లూజివ్గా ప్రిడిక్ట్ చేసి బైర పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఎథికల్ ఇప్పుడు మేము కూడా రాజకీయాలను నేను విశ్లేషిస్తాను కానీ ఆ రాజకీయ పరిస్థితుల్ని పరిణామాలని విశ్లేషిస్తాం దాని నుంచి వ్యూవర్ ఏ కంక్లూజన్లో తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్కున్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి టీడీపీకి ఉన్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి వీటిని విశ్లేషిస్తాం ఇట్ డిపెండ్స్ ఆన్ ద వ్యూవర్ వ్యూవర్ ఆ విశ్లేషణ నుంచి తన కంక్లూజన్ తను డ్రా చేసుకోవచ్చు కానీ పలానా పార్టీ గెలుస్తుందని కానీ పలానా పార్టీ ఓడుతుందని కానీ ఎన్నికల ఓటింగ్ రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చేంత వరకు కూడా చెప్పరు ఎందుకు చెప్పాలంటే మన వల్ల కొంతమంది ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే భారత రాజ్యాంగం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఓటరు ఫ్రీగా ఓటేయాలి దాన్ని మనం ఎవరము కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పని చేయకూడదు అన్లెస్ యూ బిలాంగ్ టు ఏ పొలిటికల్ పార్టీ నీవు రాజకీయ పార్టీకి అనుకూలం అనుకోండి తప్పలేదు ఎందుకంటే వాళ్ళ పనే తమ రాజ తాము తాము సపోర్ట్ చేసే రాజకీయ పార్టీకి ఉపయోగపడాలని అందువల్ల తాను పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్లో లేను టీడీపీకి అసలు కన్ పొలిటికల్ కన్సల్టెన్సీ కన్సల్టెంట్గా లేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నేను గమనించడం లేదు నా దగ్గర ఏ డేటా లేదు నాకు ప్రత్యక్షంగా నేను విషయాలు తెలియదు అయినా నేను ఎన్నికల ఫలితాన్ని ఊహిస్తాను అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది